నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బుల్టిల్లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ ఒకసారి చూద్దాం మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ టూర్ బెల్లంపల్లిలో 7000 మంది పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ రామగుండం పోలీస్ కమిషనరేట్ కొత్త భవనం ప్రారంభోత్సవం తీరిన మహబూబ్ నగర్ జిల్లా దేవర్కద్ర ప్రజల ట్రాఫిక్ కష్టాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన వేమల ప్రశాంత్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ శరవేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్న మంత్రులు మేడ్చల్ జిల్లా చెంగిచెర్రలో సర్కార్ స్కూల్ కు కొత్త భవనం 2 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న టెక్నిప్ ఎఫ్ఎంసి కంపెనీ భూమి పూజ చేసి అభినందించిన మంత్రి మల్లారెడ్డి సిద్దిపేట జిల్లా తొగుటలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం మల్లన్న సాగర్ కోసం రైతుల త్యాగాలను కొనియాడిన కొత్త ప్రభాకర్ రెడ్డి గులాబీ పార్టీ గెలుపుతోనే దుబ్బాక అభివృద్ధి చెందుతుందన్న ఎంపీ నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో మునుగోడు ఎమ్మెల్యే పర్యటన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన వాడవాడల సమస్యలపై ఆరా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కూసుకుంట్ల కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది 20 రోజులుగా సాగుతున్న ఎన్నికల ప్రచార హోరుకు కొద్ది సేపటి క్రితం ఎండ్ కార్డ్ పడింది మైక్ సెట్లు లౌడ్ స్పీకర్లు మూగబోయాయి కన్నడనాట రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సీఎం పీఠం దక్కించుకునేందుకు కాంగ్రెస్ కింగ్ పిన్ గా మారేందుకు జేడీఎస్లు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి కాగా 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరగనుండగా 13న ఫలితాలు వెలువడనున్నాయి ముగిసిన కర్ణాటక ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు శివ చెప్పండి సేత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది ఎల్లుండి 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లన్నీ చేస్తా ఉన్నారు ఇక ఆ నెల 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహించనున్నారు అలాగే ఈ నెల 13వ తేదీన ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది ఇక కొద్దిసేపటి క్రితమే ఈ ప్రచార పర్వం ముగిసిన నేపథ్యంలో రేపు ఉదయం నుంచి పోలింగ్ సామాగ్రిని కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక మరోవైపు ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భారీగా నగదు అలాగే మద్యం స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల సంఘం అధికారులు ఏదైతే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపుగా 375 కోట్లకు పైగా నగదు మద్యం బంగారం వెండితో సహా పలు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించడం జరిగింది ఇక స్వాధీనం చేసుకున్న మొత్తంలో కూడా దాదాపుగా 147 కోట్ల నగదు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అలాగే 84 కోట్ల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని కూడా ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకున్నారు 97 కోట్ల విలువ గల బంగారం అలాగే వెండితో కూడినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించడం జరిగింది ఇక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార పర్వం కూడా హోరాహోరిగా కొనసాగినటువంటి సందర్భం అయితే చాలా స్పష్టంగా కనపడింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో దాదాపుగా 1230 రోడ్ షోలు నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇందులో అత్యధికంగా ఏదైతే బీజేపీ పార్టీ దాదాపుగా 440 రోడ్ షోలు నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ 320 అలాగే జేడీఎస్ 300లకు పైగా ఈ రోడ్ షోలో నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రచార పర్వం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ముఖ్యంగా పలు అంశాలు కీలకంగా మారినటువంటి సందర్భం అయితే కనపడుతూ ఉంది గతంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే 40% కమిషన్ అనేది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది ఇటు మరోవైపు బీజేపీ కూడా మరోసారి డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ప్రచార పర్వం కొనసాగించింది ముఖ్యంగా కేంద్ర అంటే జాతీయ బీజేపీ నేతలంతా కూడా కర్ణాటకలోనే మకాం వేసినటువంటి సందర్భం అయితే కనపడింది ఇక మరోవైపు కీలకంగా మారేందుకు మరోమారు జేడీఎస్ తన విశ్వ ప్రయత్నాలు అయితే చేసినటువంటి సందర్భం అయితే కనపడింది దాదాపుగా 40 నుంచి 50 సీట్లను గెలుపొందే దిశగా
జీడీఎస్ కూడా వ్యూహాలు చేసినటువంటి సందర్భమే కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే ఇటు బీజేపీకి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనేక రకాలుగా ఏదైతే ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం అయితే కొనసాగించింది. అటు మరోవైపు ఎట్టకేలకు ఈసారైనా పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే ప్రచారం కొనసాగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే జరిగింది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగబోతోంది. ఇక నెల 13వ తేదీన కర్ణాటక అసెంబ్లీ పీఠం ఎవరి కైవసం అవుతుందన్న అంశానికి సంబంధించి అయితే మనకు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. వైద్య ఆరోగ్య శాఖలలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ మేరకు హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం వద్ద రెగ్యులర్ అయిన ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో క్రమబద్ధీకరణ అయిన 1195 మంది ఆర్డర్ కాపీని తీసుకున్నారు. హైదరాబాద్ లో హరే కృష్ణ ఆలయం నిర్మించడం మంచి పరిణామమన్నారు సీఎం కేసీఆర్. హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం తరపున 25 కోట్లు అందిస్తామన్నారు. కరోనా సమయంలో హరే కృష్ణ ఫౌండేషన్ ఎన్నో సేవలు అందించినట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. అన్ని ఆపద సమయాల్లో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రజలకు అండగా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం శ్రీకృష్ణ గో సేవా మండలి విరాళంతో నిర్మిస్తున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. హరే కృష్ణ సమాజం డెఫినెట్గా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా వారు తెలంగాణ ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి తోడ్పాటు అక్షయ పాత్ర చిన్నారి స్కూల్ పిల్లల నుంచి మొదలుకుంటే హైదరాబాద్ నగరంలో పేదల కోసం ఏర్పాటు చేసినటువంటి అన్నపూర్ణ ఒక్కరోజు కూడా ఎక్కడి నుంచి కంప్లైంట్ లేకుండా మనం అనుకుంటాం పేదవాళ్ళు తింటారని, కానీ ఐటీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి అన్నపూర్ణ సెంటర్లో కూడా బ్రహ్మాండమైన ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ చాలామంది ధనవంతులు కూడా వచ్చి తిని చాలా చక్కగా ఉంది, బాగుంది, ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు, అట్లాగే అక్షయ పాత్ర కూడా ధన్యవాదాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. వారు అప్రిషియేట్ అంటే అన్లెస్ దేర్ ఇస్ ది సీరియస్ డెడికేషన్, ఇంకా మ్యాసివ్ అన్నం వండి రోజు శుభ్రంగా పెట్టడం అంటే మ్యాసివ్ డెడికేషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. సో హరే కృష్ణ ఫిలాసఫర్స్ అందరికి కూడా తెలంగాణ ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఐఎమ్ థ్యాంకింగ్ ద మిషన్ ఇట్ అ గ్రేట్ సర్వీస్ మోటో టువార్డ్స్ ది నేషన్ టువార్డ్స్ ద పీపుల్, అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ది సర్వీస్ రెండర్డ్ బై ది హరే కృష్ణ సొసైటీ త్రూ దే అక్షయ పాత్ర అండ్ సో మెనీ అదర్. సందర్భం ఎప్పుడు వచ్చినా ఈ కరోనా కావచ్చు, కరోనా కావచ్చు, మరొకటి కావచ్చు, మేము ముందు వరుసలో ఉంటామని చెప్పి వారు ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. అట్లాగే మతం పేరిట చెలరేగేటువంటి కొన్ని దుష్పరిణామాలను కూడా నివారించడానికి, అవి పేరుకోకుండా ఉండడానికి, అవి పెరగకుండా ఉండడానికి కూడా హరే కృష్ణ సంస్థ తన వంతు ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మతాన్ని హృదయపూర్వకంగా నమ్మేవారు, విశ్వసించేవారు, భక్తిభావం కలిగి ఉండేవారు మత మౌఢ్యాన్ని ఎప్పుడు కూడా కోరుకున్న దాఖలాలు మన చరిత్రలో కూడా లేవు. ఒక యజ్ఞం చేసినా విశ్వశాంతిని ఆకాంక్షించి యజ్ఞం చేస్తాం. ఒక యాగం కానీ, ఒక క్రతువు కానీ, ఒక యజ్ఞం కానీ, ది ప్రే ద గాడ్, ది ప్రే ద పరమాత్మ ఫర్ ది యూనివర్సల్ పీస్, ఫర్ ద యూనివర్సల్ వెల్బీయింగ్, దట్ బీ ద కేస్ దెన్ దే షుడ్ బి నో హెట్రెడ్ అమంగ్ ది రిలీజియస్ ఫాలోయర్స్, దట్ షుడ్ బి ఎక్స్పెక్ట్, దట్ షుడ్ బి ప్రపగేటెడ్ ఇన్ ఎ బిగ్ వే బై ది హరే కృష్ణ సొసైటీ. ఈ సిటీ హైలీ ప్రోగ్రెసింగ్ సిటీ లైక్ హైదరాబాద్, ఇక్కడ కూడా మనుషుల జీవితంలో యాజ్ అవర్ మధు పండిత్ ది సేడ్, యాజ్ ది స్పీడ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది హ్యూమన్స్, వీఆర్ ద టార్గెట్ ఫర్ సో మెనీ డిసీజెస్. ఓవర్కమ్ దోస్ ప్రాబ్లమ్స్, టెంపుల్ భజన్ కీర్తన్ ఆర్ ద బెస్ట్ మెడిసిన్స్ అకార్డింగ్ టు సో మెనీ రీసెర్చ్. చాలా చాలా సందర్భాల్లో అది రుజువు అవుతుంది. శాంతి కావాలంటే మ్యూజిక్ థెరపీ, వి హియర్ నవర్ దెన్ మ్యూజిక్ థెరపీ ఇస్ ఆల్సో ఎ గ్రేట్ మెడిసిన్ లైక్ థింగ్. సో
the building, the temple which has to come up within the span of 4 years. The government of Telangana also, the Taluk's sincerity, Taluk's belief, we would also like to contribute to the construction of the temple. And hereby announce 25 crores of contribution towards the construction of the temple. It will be very sharply released by the government. We support everybody who really follows the peaceful devotional and aiming the universal peace organization. We stand by everybody. It's not Hare Krishna philosophy alone. As it was mentioned by the Madhu Panditji, you have built Yadadri temple in a very decent way, which is appreciated by one and all. We are also in the process of developing Kondagattu Anjaneya Swami and also so many other Vemulavada, Kaleshwaram, because we strongly believe that a peaceful society is must for the future of the nation and future of the universe. If you want to have peace, the peace can be derived from the prayers in a very decent mandirs, masjids or mosques, whatever it is, that can be derived from the prayers. So I wish that the temple should come up as expected, in expected manner, and it should continue to serve the people by both the ways, the devotional way and also the social way. I thank all the organizers here having invited me for this glorious occasion. I thank you one and all. Thank you very much. Welcome back. ఓరియంట్ ప్లాంట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్లో ఓరియంట్ 4వ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్పతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పర్యావరణ కాలుష్యం లేకుండా దేవాపూర్ గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఓరియంట్ ఫ్యాక్టరీలో స్థానికులకు అవకాశం ఇవ్వాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. मैं बहुत खुश हूं कि आपने इस बात की जिक्र की कि देवापुर को आपको एक मॉडल विलेज बनाना है. मॉडल विलेज तो जरूर बनाएंगे. हमारी सरपंच भी यहीं पे है, तिरुमला गारु इकड़े ఉన్నారు. सर मॉडल विलेज చేద్దాం అంటున్నారు, आदर्श ग्राम చేద్దాం देवापुर అంటున్నారు. నా విజ్ఞప్తి, मैं आपसे विनती करना चाहता हूं, मॉडल विलेज अगर बनाना है तो सरकार या राज्य सरकार जो है पैसा देगी आपको. पल्ले प्रगति में हम लोग ऑलरेडी पैसा तो इंतजाम कर रहे हैं, पर आपकी तरफ से भी अगर कॉर्पोरेट सोशल रिस्पॉन्सिबिलिटी के जरिए आप भी अगर मदद करेंगे, पूरी तरह से एक मॉडल विलेज बन सकता है. यहाँ पे जो चाहिए, मतलब एक रोड, अस्पताल या स्कूल, जो भी यहाँ पे चाहिए. अगर తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ 1 అని ప్రశంసించారు మంత్రి కేటీఆర్. పోలీసుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు 30% అదనపు అలవెన్స్ ఇచ్చిన తొలి సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే దిక్సూచిగా తెలంగాణ మారిందన్నారు. ఇవాళ తెలంగాణ ఆచరించేది రేపు దేశం అనుసరిస్తోందన్నారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం అవుతుందని ఒకరు, తెలంగాణ వస్తే మత ఘర్షణలు పెరుగుతాయని మరొకరు, అసలు తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సత్తా ఉందా అని మరొకరు, మీకు నాయకత్వం ఉందా, మీకు ఎబిలిటీ ఉందా, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయా అని మరొకరు. చాలామంది చాలా మాట్లాడారు, కానీ ఈరోజు 9 ఏళ్ల తర్వాత వాస్తవంగా చెప్పాలంటే గతంలో ఒక సామెత ఉండేది, వాట్ బెంగాల్ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని. కానీ ఈరోజు వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే స్థాయి చేరుకున్నామని గర్వంగా చెప్పవచ్చు. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది. సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి, వాక్శుద్ధి మూడు ఉంటే తప్పకుండా పనులు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇదే జిల్లాలో పక్కనే గోదావరి. ఇది 8వ మాసం 8వ తారీఖు. నార్మల్ కోర్సులో ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు, రామగుండం గతంలో చిన్నప్పుడు వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఎండాకాలం వచ్చిందంటే గోదావరిలో మనం వెతుక్కోవాల్సి వచ్చేది ఎక్కడ నీళ్ళు ఉన్నాయని. ఈరోజు అదే గోదావరి సజీవ జలదృశ్యంగా పైనుంచి కింది దాకా పారుతా ఉందంటే దానికి కారణం ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ దానిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పాత్ర ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఉంది. మీరందరూ కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది.
అమెరికా టెక్సాస్ కాల్పుల్లో తెలంగాణకు చెందిన ఐశ్వర్య మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐశ్వర్య తల్లిదండ్రులు కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి కష్ట సమయంలో దేవుడు వారికి అండగా ఉండాలని ప్రార్థిస్తూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడనున్నాయి. నాంపల్లి ఇంటర్ బోర్డులో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం 9.50 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మణిపూర్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్న తెలంగాణ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో స్పందించిన ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామన్నారు. ఇక మంత్రి మల్లారెడ్డి స్వయంగా వెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విద్యార్థులను రిసీవ్ చేసుకున్నారు. తెలంగాణ విద్యార్థులంతా సురక్షితంగా హైదరాబాద్కు చేరుకున్నారని చెప్పారు. ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ వారి తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామన్నారు. తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా పంపించిన మణిపూర్ అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మాట్లాడి అక్కడ అధికారులతో మాట్లాడి మా బిడ్డలను అందరినీ కూడా మా స్టూడెంట్లు అందరినీ కూడా భద్రంగా పంపించాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు కూడా జరిగినాయి. వాళ్ళతో చర్చలు కూడా జరిగినాయి. వాళ్ళకు కూడా మణిపూర్ గవర్నమెంట్ అధికారులకు సిఎస్ కు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తొందరగా పంపించారు. మనం ఫ్లైట్లు పంపించినాం, వాళ్ళకి తొందరగా వచ్చిండ్రు. ఏది ఏమైనా పిల్లలు చాలా భయపడ్డారు, కానీ తొందరగా ఒక రోజు 24 గంటలు 36 గంటలనే వాళ్ళు హైదరాబాద్ చేరుకున్నారు, సంతోషంగా ఉన్నారు. మా తల్లిదండ్రుల దగ్గరికి ఇంత తొందరగా మేము చేరుతామని ఎప్పుడు ఊహించలేదు. మా సీఎం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, సిఎస్ గారికి ధన్యవాదాలు చెప్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి అందరికి కూడా బస్సులు పెట్టి, కార్లు పెట్టి, భోజనాలు పెట్టి వాళ్ళ ఇళ్లలోకి రాత్రి కల పంపిస్తామని కూడా మనం అక్కడ. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో 24.67 కోట్ల వ్యయంతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ను మంత్రులు ప్రారంభించారు. బ్రిడ్జ్ పూర్తి కావడంతో దేవరకద్ర ప్రజలు, ఇటు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కి దక్కుతుందన్నారు మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన భవనాల నిర్మాణానికి సహకారం అందిస్తున్న టెక్నిఫ్ ఎంఎంసీ కంపెనీకి మంత్రి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.